విజయ్, జైల్లో నీ సత్ప్రవర్తన వల్ల నీ శిక్షా పరిమితిలో కొంత మినహాయింపు పొందావు. అందుకనే రిలీజ్ డేట్ కంటే ముందుగానే నేను విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. తమ్ముడు, ఇదేమిటి ఇల్లంతా ఇలా చీకటిగా ఉంది? ఇల్లేమిటి బాబు, నువ్వు జైలుకు వెళ్లిన తర్వాత మా బ్రతుకులే చీకటైపోయి కళ్యాణ మంటపంలా నిత్యం కళకళ్లాడుతుండే ఇంటిని కారు మబ్బులు కమ్మేసి ఆనాటి మన వైభవం ప్రాభవం అన్ని మసకబడిపోయి కోర్టు తీర్పు ప్రకారం మనం నష్టపరిహారం చెల్లించవలసి వచ్చిన సంగతి నీకు తెలిసిందే కదా. మన భోగభాగ్యాలని హరించుకుపోగా ఇల్లు మాత్రం మిగిలింది. నువ్వు వస్తావని ఆశతో రోజులు వెళ్ళబుచ్చుతున్నావు. పరిస్థితులు ఇంత దయనీయంగా మారిపోయాయని కోరుతున్నా. పేటలు అడుగుపెట్టిన దగ్గర నుంచి పీడకల కంటున్నట్టుగా అనిపించింది. పీడకల కంటే కూడా భయంకరమైన వాస్తవం బాబు ఇది. ఆస్తి ఐశ్వర్యం హరించుకుపోవటమే కాకుండా అప్రతిష్ట మన కుటుంబం మీద చెరగని ముద్ర వేసింది. కుట్ర పన్ని మనల్ని నాశనం చేసిన వాళ్ళ పలుకుబడి మాత్రం పెరిగిపోయింది. ఫస్ట్ క్లాస్ లో ఇంజనీరింగ్ పాస్ అయ్యి బ్రతుకు తెరువు కోసం మెకానిక్ అనే జాయిన్ అవుదామంటే వెళ్లిన చోటలా జైలుకి వెళ్ళిన వాడి తమ్ముడిని చీకొట్టి పంపించేశారు. తమ్ముడు, కష్టాలన్నీ కట్టుకట్టుకుని ఒకేసారి వస్తాయన్నట్టు దీనికి మూడు ముళ్ళు వేయించే ముచ్చట కూడా చేయలేకపోయాం. ఏమిటమ్మా, అన్నయ్య ఇంటికి వచ్చి రాగానే నీ కష్టాలన్నీ ఏకరవు పెడుతున్నావు? అలా అనుకోలేమ్మా. పరిస్థితుల గురించి తెలుసుకుంటే తప్ప పరిష్కారం గురించి ఆలోచించలేము. ఎంత ఆలోచించినా ఏం చేయగలం బాబు. అంత ఘనంగానే పెళ్లి జరిపించిన మామగారు కూడా ఒక్కసారైనా మమ్మల్ని పలకరించడానికి రాలేదు. సంఘంలో అందరికీ మనం కానివాళ్ళం అయిపోయాం. కోడల్ని కాపురానికి తీసుకురాలేకపోవడం, కూతురికి పెళ్లి చేసి కాపురానికి పంపలేకపోవడం, భగవంతుడా ఇటువంటి దురదృష్టం పగవాళ్ళకు కూడా వద్దయ్యా. కొడుకమ్మా, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.